ఒక్క ప్రాణం కాస్త నలతగా ఉండి ఆయాసపడుతూ ఉంటే ఒకటి కాదు వేలు లక్షలు కాదు కోట్లాది ప్రాణాలు కలతపడి కొట్టుకులాడుతున్నాయి. ఒక్క శ్వాసలో సరిగమల అపశృతిని సరి చేసుకుంటూ ఉంటే నా దేశపు ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్ని తరాలుగా గాలి బాలు పాటగా మాటగా ఉనికిని చాటుకుంటూ వీస్తోంది, విహరిస్తోంది. ఇప్పుడు ఎందుకో ఓ చిన్న వెంటిలేటర్ ఇరుకులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. కొన్నాళ్లుగా ఆకాశపు మౌనం కంటికి మింటికి ఏకధారగా రోధించి నిన్నటి నుంచే వెచ్చని సూర్యకిరణాలతో చెక్కిళ్లు తుడుచుకుని కాస్త తెరిపిడి పడుతోంది. అన్నయ్య ఇంకా చాలు, ఇన్ని రోజులు నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకునే హక్కు అక్కడ నీకు లేవు. తొందరగా కోలుకో. కొత్త పల్లవితో ప్రకృతిని ప్రాణగీతికగా చిగురించని మా అందరి గొంతులో కొట్టుకుంటున్న గుండెల సడిని సరిచేయి. చినుకు చెమలో మసగా పారిపోయిన దిశలకు వెలుగు నీ నవ్వు వెలుగుతో దారి చూపాలి రా. ఇది నా ప్రార్థన. శివుడు ఆన కాలేదు, నిన్ను చేయమైన కుట్టదు. ఆ శివయ్య మీద ఆన నీ తమ్ముడు సీతారాముడు. ఇవాళ 6 గంటలకి నీ సంగీతపు కుటుంబం అంతా, నీ సాహిత్యపు కుటుంబం అంతా ఆ పరమేశ్వరుడికి విన్నవించుకుంటూ ప్రార్థిస్తున్న ప్రార్థన అయ్యా. ఇది నీ దగ్గర చేరుతుందని నమ్మకం నాకుంది.